మన బండికి సెకండ్ హెల్మెట్, ఇది ఫస్ట్ హెల్మెట్ పోయింది. వీడియోలో అలా చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేదు. ఇప్పుడే తీసుకున్నాం సెకండ్ హెల్మెట్, దీంతో పాటు హెయిర్ కవర్, హెయిర్ కేర్ తీసుకున్నాం. అమ్మయ్య ఇంకో హెల్మెట్, ఇది కూడా పోకపోతే బాగుండు. ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఎంత దగ్గర దగ్గర 1900 కిలోమీటర్స్ తిరిగింది, 1830 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకా ఇప్పటిదాకా చెప్పాలి. అన్న పేరు మీద ఉంది బైక్, మాత్రం అన్న పేరు మీద ఉంది. మనం తీసుకున్నాం కానీ మనకు ఈఎంఐ రాలేదన్నమాట. సో అన్న పేరు మీద చెప్పించేసినాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆధార్ కార్డ్ కరెక్ట్. అయితే ఇప్పుడు మన కాంపిటీషన్ ఉంది అన్న, ఎవల్లి ఆయన పేరు గౌరవరెడ్డి. గౌరవరెడ్డి. సో ఇప్పుడు ఐసీఎన్ ఉంది అన్నమాట ఈరోజు. సో ఈరోజు డేట్ 27th ముంబైలో. ఇప్పుడు ఐసీఎన్ ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు 12 o'clock, టైం వచ్చేసి 11 అవుతుంది. సో 12 o'clock ఒకటి ఉంది, అండ్ 3 కేటగిరీస్ ఆడుతున్నాను అనమాట. సో ఆ రిజల్ట్స్ కూడా దీని అనౌన్స్ చేస్తాం. సో అన్న క్లయింట్ ఇక్కడ ఫోటో కూడా ఇస్తా చూడండి. ఏమనుకుంటున్నావు అన్న, ఆయన కండిషన్ చూసి నాకైతే చాలా బాగుంది అన్నారు. వేరే అక్కడ జడ్జిలు కూడా బాగుందని చెప్పినారు. కలిసినప్పుడు డే ఆ రోజు నిన్న రిజిస్ట్రేషన్ రోజే బాగుందని చెప్పినారు. సో ఈరోజు చూద్దాం బై గాడ్స్ గ్రేస్, గాడ్స్ చేతిలోనే ఉంది మొత్తం. ఇంకా నాకైతే ఆ కండిషన్ చూస్తే పక్కా గెలుస్తా అనిపిస్తుంది. ఎందుకంటే చెన్నై ఉంది, చెన్నై మనం కౌశిక్ బ్రోతో చెన్నైకి కూడా పోతాము. సో ఆయన రిజల్ట్స్ చూద్దాం. ఇప్పుడు ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వీడియో కాల్ చేస్తాను. మనకి ఇప్పుడు ఎట్లా చూస్తాం మనం వాళ్ళ షో? వాళ్ళ షో అంటే వీడియో కాల్ చేయమన్నాను వాళ్ళ ఫ్రెండ్. ఓకే, సో అది కూడా చూపిస్తా. వీడియో కాల్ చేసి ఎంజాయ్ చేద్దాం షో కూడా. జస్ట్ పోజిటివ్ బ్రో, లాటరల్ రేస్ మంచిగా. ఇంత కథ ఉంది ఇక్కడ, ఇంత పెద్ద లైన్ ఉంది ఆడ నుండి దాకా. దీనిలో రైట్ అన్న గైడెన్స్ ఇస్తున్నాడు. సో గైస్, నిన్న శివన్న వాళ్ళ క్లయింట్ అంటే మా టీమ్ వారియర్లో నుండి ఒక అథ్లెట్. సో నిన్న 3 సిల్వర్ గెలవడం జరిగింది అనమాట. సో ఫస్ట్ అటెంప్టే ఆయన కూడా. సో 3లో సెకండ్ వచ్చింది. సో అక్కడ ఇంకా ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉండే. కంగ్రాచులేషన్స్ బ్రో. ఇంకా మన టీమ్ వారియర్ నుండి ఇంకా మనం ఇంకా గ్రో కావాలి. ఇంకా మన టీమ్ వారియర్ని కూడా గ్రో చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్లో చెన్నైలో ఒక కాంపిటీషన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్లో కూడా మన అథ్లెట్స్ రెడీ ఉన్నారనమాట. సో శివన్న దగ్గర నుండి అథ్లెట్స్ రెడీ ఉన్నారు. అది కాకుండా ఇంకా డిసెంబర్లో ఇక మనం వెళ్తున్నాం. డిసెంబర్లో పెద్ద కాన్వెన్ వెళ్తుంది. మన అంతా మన తెలుగు ఫిట్నెస్లో నుండి చాలామంది వస్తున్నారనమాట. మన యూట్యూబర్సే కాదు, ఇంకా చాలామంది మన స్టూడెంట్స్ కానీ లేకపోతే మన తెలుగు ఫిట్నెస్కి ఫాలో అయ్యే వాళ్ళు కానీ చాలామంది వస్తున్నారు. సో అట్లా ఎవరైనా వచ్చేది ఉంటే మాత్రం డిసెంబర్ టైంలో వచ్చేది ఉంటే మాత్రం నవంబర్, మీరు ప్రెప్ స్టార్ట్ చేసినప్పుడు అక్టోబర్ నవంబర్ టైంలో కొంచెం మెన్షన్ చేసి చెప్పండి. చెప్తే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే, గైడెన్స్ కావాలంటే ఇస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. అంటే మీకు ఏదైనా మన పోజింగ్ గురించి కానీ లేకపోతే ఏదన్నా ఇంకేదైనా హెల్ప్ కావాలంటే మాత్రం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అట్లా చెప్పండి. అట్లా చెప్తే మాకు తెలుస్తుంది. మా సైడ్ నుంచి కూడా కొంచెం పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక న్యాచురల్ అథ్లీట్ లెక్క మీరు గ్రో అవుదాం అనే మీకు థాట్ ఉంటే మాత్రం అది 100% మంచిదన్నమాట. సో అది సో హ్యాపీ మేము. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఇంకా ఎన్హాన్సర్ లేకపోతే, అంటే స్టెరాయిడ్స్ లేకపోతే ఇంకా బాడీ బిల్డ్ చేయలేమనుకున్నారు. ఆ ఇంటెన్షన్ని తప్పు చేద్దామన్నట్టే మన న్యాచురల్గా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళని తప్పని ఏమంటలేదు, కానీ మీరు ఆ జోనర్లో వెళ్ళొద్దు అని నా సజెషన్. నేను 75 డేస్ ఛాలెంజ్ అని చెప్పాను కదా. సో దాని గురించి నాకు చాలా అంటే చాలామంది ఏం కమెంట్ చేశారంటే, బ్రో ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా వీడియోస్ని, అండ్ ఇంకా పాత ఈశ్వర్ కావాలని. అంటే డైట్ వీడియోస్ అవన్నీ పెడుతుండే కదా, కొంచెం క్రేజీగా ఉంటుండే. సో ఇప్పుడు అంతా సపసపగా అయిపోయినాయి అనమాట వీడియోలు. సో అట్లా అనుండే. అయితే ఇంకా నాకు కొన్ని సజెషన్స్ ఏమొచ్చినాయంటే, 75 డేస్లో 75 వీడియోస్ చేయండి బ్రో. ఆ వీడియోలో ప్రతి వీడియోలో మీరు డేలో మీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుంటారు కదా, అంటే మన వర్కౌట్ సంబంధించిన లేకపోతే లైఫ్ గ్రోత్ సంబంధించిన బుక్స్ అని చెప్పిన కదా. సో మ్యాథ్స్ వర్కౌట్ సంబంధించినవి చూసుకున్నాం, వీక్లో 4 డేస్ అనుకోండి. సో మొత్తం అవి ఏం చదువుతున్నాం అనేది మీరు ప్రతి ఒక్క వీడియోలో ఆ టాపిక్ కవర్ చేస్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది కదా బ్రో అనంటే, ఇంకా మా ఫ్రెండ్స్ నుంచి కూడా సజెషన్స్ మస్తు వచ్చినాయి. 75 డేస్ వీడియోస్ తీస్తే ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది, అండ్ రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. సో మన వాళ్ళు కూడా డైలీ బ్లాగ్స్కి ఇష్టపడతారు కదా. సో అది అందుకనే చూద్దాం ఈ వీడియో ఎంతలోపు నేను కొంచెం డిసైడ్ అయ్యి చెప్పాలి. ఎందుకంటే నాకున్న టైమింగ్స్లో 75 డేస్ వీడియో తీసి అది కూడా డైలీ ఎడిట్ చేసి దాన్ని ఏమంటారు, దాని థంబ్నెయిల్ అదంతా, దాని డిస్క్రిప్షన్ అదంతా రాసి పెట్టు అంటే ఆన్లైన్ క్లాసెస్ హ్యాండిల్ చేయంటే కొంచెం టైట్ అయిపోతుంది సిచ్యువేషన్. సో అందుకని ఆలోచిస్తున్న 75 డేస్ వీడియోస్ అంటే
మస్తు కష్టమైన పని. రోజు ఒక వీడియో అంటే అంటే ఈరోజు మండే అంటే దాని వీడియో ట్యూస్డే వచ్చేస్తుంది, వన్ డే గ్యాప్ ఇచ్చేస్తుంది, అదే రోజు రాదు. అదే రోజు పెట్టడం అనేది ఇంపాసిబిలిటీ అది. అందుకే నెక్స్ట్ రోజు వస్తుంది, ఈ రోజు తీసి నెక్స్ట్ రోజు వస్తుంది. సో అట్లా వస్తుంది అనమాట. మీరు కూడా కమెంట్ చేయండి మీ థాట్ ఏందనేది. అంటే ఈరోజు సండే, మండే నుంచి క్లీన్ డే వన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటివరకు చీట్స్ ఏం కాలేదు, కానీ దీనిలో నాకు వచ్చిన ఏంటంటే చదవడంలో ఇబ్బందులు వచ్చినాయి అనమాట. ఈ టైంలో చదవని కూర్చుంటే ఏదో ఒక కాల్ రావడం, ఏదో ఒకటి డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి. దానివల్ల నేను రెండే రోజులు టాపిక్స్ కవర్ చేయగలను, అంతే. 4 డేస్ 5 డేస్ అయింది, రెండే రోజులు కవర్ చేయగలను. అది ఇంకా కొంచెం క్లీన్గా పోవాలి, ఇంకా మొత్తం స్ట్రిక్ట్గా ఉండాలి అనేది. ఇంకొన్నీ పక్కకు పెట్టేసి 75 డేస్ వీడియోస్ తీయాలి నా గ్రోత్ కోసం, అండ్ మీకు నాలెడ్జ్ కొంచెం షేర్ చేయడం కోసం. అండ్ నా ఛానల్ గ్రోత్ ఆబ్వియస్లీ ఉంటుంది, నేను ట్రాన్స్పరెంట్ ఉంటాను, మీకు తెలిసిందే. నా ఛానల్ గ్రోత్ ఆబ్వియస్లీ ఉంటుంది, నా రెవెన్యూ కొంచెం ఎక్కువనే వస్తుంది. ఇంకా డైలీ వీడియోస్ పెడితే ఇంకా రెవెన్యూ కొంచెం ఎక్కువనే వస్తుంది. సో అది కాకుండా మీకు హెల్ప్ చేయొచ్చు, అంటే నేను చదువుకున్న కంటెంట్ని మీకు షేర్ చేసి హెల్ప్ చేయొచ్చు. ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తెలుసుకోవచ్చు మనం. 75 రోజులు 75 టాపిక్లు పట్టుకున్నా కూడా మీరు ఒక మస్త్ అయిపోతారు అనమాట. మీరు డైలీ ఫాలో అవ్వాల్సింది, అంటే మీరు డైలీ రెగ్యులర్ ఫాలో అయితే దానికన్నా ఇంకేం ఉండదు అనమాట. సో అది. అండ్ ఈరోజు చెస్ట్ అండ్ బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ ఉంది, సో చూద్దాం. మీకు జస్ట్ లాస్ట్ పంప్ చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించిన కాబట్టి. సో అండ్ నా అప్రోచ్ కూడా, ట్రైనింగ్ అప్రోచ్ కూడా ఎట్లా చేంజ్ చేసుకున్నా ఏందనేది మీకు కూడా కొంచెం కొంచెం తెలుస్తుంది. మీరు కూడా ఓన్గా క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మన బాడీ కండిషన్. అండ్ వెయిట్ అయితే ఇంచుమించు సేమ్ ఉన్నా, నేను సర్ప్లస్లోనే తిన్నా. నేను క్యాలిక్యులేట్ చేసుకొని మరీ సర్ప్లస్లో తిన్నా, ప్లస్ ఇది మొత్తం హిట్ చేసిన అనమాట. అయినా నేను వెయిట్ గెయిన్ కాలేదు. సార్ మీ డైజెషన్ ఇష్యూ ఉందా లేదా చూసుకోండి. నేను ఒక 4 to 5 డేస్ నుండి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉందన్నమాట నాకు. అంటే అంతేం ఫరక్ పడదు అనుకున్నా, వెయిట్ ఎట్లానే గెయిన్ అవుతాం అనుకున్నా. అండ్ ఈసో చూసుకుంటే మాత్రం మరీ ఘోరంగా కడుపు నొయ్యడం అట్లుండే. అయితే దానివల్లనే అనుకుంటున్నాను నేనైతే, అది డైజెషన్ ఇష్యూ అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వెయిట్ సర్ప్లస్లో తింటే 100% గెయిన్ అవుతాం. ఇప్పుడు ఈ వీక్లో నేను ఏమైందంటే, నేను ఒక 2200 2300 అట్లా ఒక్కొక్కసారి మెయింటెనెన్స్ తిని సడన్గా నేను 3000 క్యాలీస్ వచ్చేసిన, దానివల్లనే ఎఫెక్ట్ అయింది అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అట్లా రాలేదు, మెల్లిగా 2600 700 800 అట్లా మెల్లిగా పెంచుకుంటా 3000 3100 కూడా తిన్న రోజులు ఉన్నాయి. సో మీకు తెలుసు, కానీ వెయిట్ గెయిన్ కావకపోవడానికి కారణం ఇదే. అండ్ ఇంకోటి మనం మండే నుండి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, అంటే 75 డేస్ ఛాలెంజ్, 75 డేస్ వీడియోస్ కూడా తీయని ట్రై చేస్తున్నాం. ట్రై కాదు, 100% తీయాలి, అది అదొకటి ఫిక్స్ అయిపోయినా నేను. సో చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏమైనా కన్సల్ట్ అయితే డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఏమైంది ఏం కథ అనేది చూడాలి. ఎందుకంటే మీరు ఎంత తిన్నా కూడా మీకు డైజెషన్ కాకపోతే మాత్రం అది అసలు బేకార్ అన్నమాట. మీరు తిన్నదంతా వేస్ట్ అయ్యి, అంతా మీరు అంత స్ట్రిక్ట్గా ఉండి తిన్నదంతా వేస్ట్ అవుతుంది. సో ఆ కాన్స్టిపేషన్ ఇష్యూ అట్లాంటివి ఏమైనా ఉంటే, లేకపోతే ఫుడ్ డైజెషన్ ఇష్యూ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. అండ్ ఆ సప్లిమెంట్స్లో కూడా విటమిన్ D3 ఒకటి యాడ్ చేసుకోవాలి, జింక్ మెగ్నీషియం ఒకటి యాడ్ చేసుకోవాలి, ఫిష్ ఆయిల్ ఉంది, మల్టీవిటమిన్ ఉంది మన దగ్గర, ఇంకా ఇవి రెండు ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఇది మెల్లిగా చిన్నగా వెళ్తూ మాట్లాడతాం. సో చూసిరే కదా, వెయిట్ సేమ్ అంతే ఉంది. 1 వీక్ నుండి నేను సర్ప్లస్లో తిన్నా కూడా అంతే ఉంది. సర్ప్లస్ అంటే కూడా నేను 3000 క్యాలీస్ తిన్నానమాట, ఒకరోజు 2900 ఒకరోజు 3000 అయింది. సో ఆ 3000 క్యాలీస్ హిట్ చేసినా కూడా నేను సేమ్ వెయిట్ ఉన్నా. సో అదొక్కటి డైజెషన్ ఇష్యూ అనిపించింది, ఎందుకంటే నేను వాష్రూమ్ పోయేటప్పుడు కూడా నాకు ఇబ్బంది అయ్యండి. సో అదే అందుకే అర్థమైంది నాకు, ఇట్లా కూడా మన ప్రోగ్రెస్ అనేది ల్యాక్ అవుతుందని. ఎందుకంటే ఎప్పుడు నాకు ఇట్లా కాలేదు, ప్రాపర్ వెళ్ళిపోయినా ఎప్పుడు కూడా నాకు ఇంత ఇబ్బంది కాలేదు. నార్మల్గా ఫీవర్ వచ్చినప్పుడు అట్లా తగ్గినా కానీ, లేకపోతే ఇట్లా డైజెషన్ ఇష్యూ అయ్యి ఏం ఇది కాలేదు. సో అట్లనే నిన్న మంచిగా మధ్యలాగేసి ఆరామ్సే ఒక స్లీప్ వేసిన అనమాట. సో ఏం చూపించుకోలేదు, కొంచెం క్లియర్ ఉంది కడుపు. చూడాలి ఈరోజు కూడా, ఈరోజు రేపు ఎల్లుండి మళ్ళీ 3 డేస్ కంటిన్యూ చూసి మళ్ళీ డాక్టర్ని విజిట్ అయితే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఆ డైజెషన్ ఇష్యూ కంటిన్యూ అయితే మాత్రం మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఈరోజు వచ్చేసి మండే. సో ఈరోజు నుంచి మీకు 75 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ నాది. ఈరోజు నుంచి మీకు కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. కంటిన్యూ 75 డేస్ వీడియోస్ తీయడానికే నేను ఈ బ్రేక్ చేసిన అనమాట. 6th డే ఇది.
సిక్స్త్ డేని బ్రేక్ చేసి మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఈరోజు డేట్ వచ్చేసి, సో ఈరోజు డేట్ 29 మే అనమాట. సో 29 మే 2022. సో ఈరోజు డే వన్, మనం 23 మేకి డే వన్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు 29 మే, సో ఈరోజు డే వన్ అనమాట. అంటే ఈరోజు నుంచి ప్రాపర్ మీకు డైలీ వీడియోస్ వస్తాయి. అంటే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా, ఈ వీడియో మీకు ఈరోజు వచ్చేస్తుంది. అండ్ మండేది అంటే ఈరోజు మండే 29ది, ట్యూస్డే వస్తుంది, ట్యూస్డేది వెనస్డే వస్తుంది. సో అట్లా అనమాట. సో ఈ వీడియోని ఎండ్ చేసి మళ్ళీ ఇదే వీడియోని ఇక్కడనే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మీకు అట్లనే నేను ఏం చదువుతున్నా అనేది మీకు 15 మినిట్స్ టాపిక్ని మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక 4 to 5 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పుడు మీకు కూడా క్లియర్ ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్, వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 75 డేస్ ఛాలెంజ్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో మీరు మీ ఫ్రెండ్స్కి చూపిస్తే, ఆ వ్యూవర్షిప్ వస్తే మాత్రం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే డైలీ వీడియోస్ పెడితే 2000 2 3000 వ్యూస్ వస్తే మాత్రం పెట్టబుద్ధి కాదనమాట. అదే ఒక వీడియోని, ఒక లాంగ్ వీడియోని 3-4 డేస్ వదిలేస్తే నాకు కొంచెం మంచిగానే పోతుంది వ్యూవర్షిప్. కానీ తక్కువ వస్తే మాత్రం మనకి ఇంకా అంటే కొంచెం డిగ్రేడ్ అనిపిస్తుంది. అదే నేను మంచి ఒక ఛాలెంజ్ తీసుకున్నా చేస్తున్నా, సో మన వాళ్ళు చూస్తలేరు అన్నట్టు. సో ఇది ఒకటి చిన్నది అనిపిస్తుంది. మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా 100%. అనేది బాయ్, లవ్ యూ ఆల్.